ప్రపంచ కప్ తర్వాత ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఓపెనర్ గా వచ్చి తొలి టెస్టులోనే సెంచరీ చేయడం విశేషం. గతంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఓపెనర్ గా ఇంగ్లాండ్ మీద ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. దాంతో ఇప్పుడు రోహిత్ ను అందరూ సెహ్వాగ్ తో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు రోహిత్ మరో సెహ్వాగ్ కావాలంటే దూకుడు ఒక్కటే ఉంటే సరిపోదని, అతనిలా నిబద్ధతతో ఆడాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. టెస్టుల్లో ఓపెనింగ్ చేయాలంటే ఆలోచన ధోరణి భిన్నంగా ఉండాలి. దూకుడుగా ఎవరైనా ఆడతారు కానీ నిలకడగా రాణించాలి. సెహ్వాగ్ ఈ విషయంలో అందరికంటే ఎంతో ముందుంటాడు. అతను టెస్టుల్లోనైనా వన్డేల్లోనైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు. ఓపెనర్ గా తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తాడు. అందుకే అతను సుదీర్ఘ ఫార్మాట్ లో సక్సెస్ అయ్యాడు. రోహిత్ కు టెస్టులో ఇప్పుడే ఓపెనర్ అవకాశం వచ్చింది. ముందు ముందు ఎలా రాణిస్తాడో చూడాలి. నిలకడగా ఉంటే రోహిత్ భారత జట్టుకు మరో సెహ్వాగ్ అవుతాడని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.